నమ్ముకుని గుళ్ళైపోయిన టీడీపీ ఫ్యాన్స్, పాపం లగడపాటి రాజగోపాల్ నమ్ముకుని ఏపీలోని టీడీపీ అభిమానులు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకున్నారు. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన వారు వందల కోట్లలో నష్టపోయి చేతులు కాల్చుకున్నారు. కోడి పందాలే కాదు, అన్ని రకాల బెట్టింగ్లకు ఏపీ ప్రసిద్ధి చెందిందన్న విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్లు, ఎన్నికలు ఎక్కడ జరిగినా వారు మరింత రెచ్చిపోతారు. కొద్ది కాలం క్రితం వరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, తారపల్లిగూడెం తదితర ప్రాంతాలు కేంద్రంగా జోరుగా బెట్టింగ్లు నడిచేవి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ఈ రెండు జిల్లాల్లోనూ బెట్టింగ్లు కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీడీపీలోని ఓ సామాజిక వర్గం నాయకులు కాంట్రాక్టులు ఇసుక మట్టి అమ్మకాలతో వేల కోట్లు కూడా పెట్టారు. అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడడంతో సహజంగానే దూదం ఇతర బెట్టింగ్లు పెరిగాయి. రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలంగాణతో ఏపీ ప్రజలకు ఉన్న అనుబంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నుంచి వెళ్లి తెలంగాణలో స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో ఉండడం దీనికి ఒక కారణం. అయితే ఎప్పుడైతే చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి ఏపీ టీడీపీ నేతల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఒపీనియన్ మారిపోయింది. దీంతో వారు ఇక్కడి నుంచే తెలంగాణ ఎన్నికలను సునిశ్చితంగా గమనించడం ప్రారంభించారు. అదే సమయంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న మహాకూటమి మీద నమ్మకంతో బెట్టింగులకు సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో పోలింగ్ గణనీయంగా పెరగడంతో అదంతా ప్రభుత్వం మీద వ్యతిరేకత అని నమ్మారు. చంద్రబాబు, బాలకృష్ణ వంటి వారు స్వయంగా ప్రచారం చేయడం, మహాకూటమి నేతలు ఈ ఎన్నికలపై చావో బతుకు అన్న రీతిలో దృష్టి పెట్టడంతో ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని, చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతారన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా పోలింగ్ పూర్తయిన వెంటనే ఆంధ్ర ఆక్టోపస్ గా గుర్తింపు పొందిన లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ కు 35 సీట్లు మించి రావని తేల్చేశారు. లగడపాటి సర్వేలపై ఉన్న నమ్మకం, పోల్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు సమర్థతపై ఉన్న విశ్వాసం వారిని మహాకూటమి వైపు మొగ్గు చూపేలా చేసింది. దీంతో వారు మహాకూటమి విజయంపై వందల కోట్లలో బెట్టింగ్ కట్టారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల కేంద్రంగా కోస్తా జిల్లాలోని టీడీపీ అభిమానులు వందల కోట్లు పణంగా పెట్టారు. ఒక్క కోకట్పల్లి అభ్యర్థి నందమూరి సుహాసిని గెలుపుపైనే దాదాపు 200 కోట్లు బెట్టింగ్లు కట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి విజయంపై కూడా దాదాపు 100 కోట్లు బెట్టింగ్ కట్టినట్టు తెలిసింది. టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో కనీసం 7 స్థానాల్లో గెలుస్తుందని పందెం కట్టిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఏపీ టీడీపీ నేతలు చాలా మంది పెద్ద మొత్తాల్లో బెట్టింగ్లు కట్టినప్పటికీ ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గం నేతలే ఎక్కువ మంది బెట్టింగ్లు కట్టి భారీ మొత్తంలో నష్టపోయినట్లు సమాచారం. మా వాళ్ళు అంత లగడపాటిని నమ్మి 100 కోట్లు నష్టపోయారు. మళ్ళీ ఎన్నాళ్ళు కష్టపడితే అంత డబ్బు పోగేయగలుగుతాం? 2009లో చిరంజీవి గెలుస్తాడని నమ్మి ఓ సామాజిక వర్గం నష్టపోయింది. గత ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని నమ్మి మరో సామాజిక వర్గం గుళ్ళైపోయింది. ఇప్పుడు మా వంతు వచ్చింది. గతంలో వాళ్ళు నష్టపోయిన దానికన్నా ఇప్పుడు మేము నష్టపోయింది అనేక రెట్లు ఎక్కువ ఉంటుందని ఓ టీడీపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే పొలిటికల్ బెట్టింగ్లు కట్టడంలో ఆరితేరిన ఆ నాయకుడు టీఆర్ఎస్ కు అనుకూలంగా బెట్ కాల్చి పెద్ద మొత్తంలో గెలుచుకోవడం, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కోర్టు పోగొట్టుకోవడం సహజమే. అయితే విచిత్రంగా తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేని ఏపీలోని బెట్టింగ్ రాయుళ్ళు, ముఖ్యంగా టీడీపీ హార్డ్ కోర్ బడాబాబులు కూడా ఓడిన అభ్యర్థులతో సమానంగా కోర్టు పోగొట్టుకున్నారు.